ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు మనం భోగి పండగ గురించి చెప్పుకుందాం. సంక్రాంతి 3 దినాలు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు పండగ, పెద్ద పండగ. మీ అందరికీ తెలిసిన విషయాలు. ఒక్కసారి భోగి పర్వదినం గురించి, భోగభాగ్యాల గురించి తెచ్చుకుందాం. అసలు భోగి పండగ ఏం తెస్తాయా అంటే భోగభాగ్యాలను తీసుకొస్తుంది. భోగభాగ్యాలు అంటే ఏంటి? రైతులు తాము పండించిన పంట తీసుకువచ్చే రోజు, అంటే పంట చేతికి వచ్చే రోజు. ధాన్యపు రాసులతోటి ఇల్లంతా గోదాములతోటి ధాన్యం నిండుకొని ఉండటమే కళకళలాడటం కదండి. అటువంటి భోగభాగ్యాలు ఇచ్చే రోజుని భోగి అంటారు. అంతేకాకుండా ఈ భోగి పండగ 4 రోజుల క్రితమే ప్రారంభమైంది అంటారు. ఎలా అని చెప్పి మీరు ఒక్క మాట అడిగితే గనక ధనుర్మాసం అని చెప్తాం. ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు తిరుప్పావై, శ్రీవ్రతం, స్నానవ్రతం అని రకరకాల పేర్లతోటి మనం గోదాదేవి తిరుప్పావై చదవటం, ఉదయాన్నే వెళ్ళి విష్ణుమూర్తి ఆరాధన చేయటం చేస్తాం. ఈరోజు ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే ఈ 4 రోజులు చేసిన వ్రత ఫలిత కారణంగా గోదాదేవి పరమాత్ముల్లో, విష్ణుమూర్తుల్లో, శ్రీరంగనాథుల్లో ఐక్యమైన రోజు, అంటే కళ్యాణం చేసుకున్న రోజు. కాబట్టి ఆమెకి ఎలా భోగభాగ్యాలు శ్రీరంగనాథుడు ప్రసాదించాడో మనకు కూడా అదేవిధంగా భోగభాగ్యాలు ప్రసాదించే అద్భుతమైన రోజు. చాలామంది అంటుంటారు మాకు ధనుర్మాసం కుదరట్లేదండి, మేము రోజు తిరుప్పావై చదువుకోలేకపోతున్నాం, ఆ 30 పాసురాలు మా వల్ల కావట్లేదు, సమయానుకూలంగా ఉద్యోగ బాధ్యతలు, ఆరోగ్యరీత్యా అంటే వాళ్ళందరికీ ఒకటే చిన్న తరుణోపాయం. ఈరోజు మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాలు ఎక్కడున్నా పర్లేదు, వెంకటేశ్వర, నృసింహ, కృష్ణ ఆలయాల్లో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ గోదాదేవి కళ్యాణానికి వెళ్ళండి, చక్కగా కళ్యాణంలో పాల్గొనండి, అక్షింతలు తీసుకోండి, మీ తల మీద వేసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి, అక్షింతలు ఇంకా ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో అందరి తల మీద వేయండి. అంతేకాకుండా అక్షింతలు మీ బియ్యపు డబ్బాలో కూడా వేసుకునే అవకాశం ఉంది. దానివల్ల మీ ధనధాన్యాలు ఎప్పుడు కలకాలం ఉంటాయి. ముఖ్యంగా ఈ కళ్యాణం జరిగేటప్పుడు మీ వంతు దక్షిణ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కళ్యాణానికి మనం మన గోదాదేవి, మన తల్లికి మనం కట్నంగా ఇచ్చినట్టు అవుతుంది. ఆ కళ్యాణంలో మీ వంతు సహాయాన్ని పాలు పంచుకోండి. ప్రసాద రూపంలో కానీ, బట్టల రూపంలో కానీ, అక్షింతల రూపంలో, మీ ఓపికది, మీ ఆర్థిక స్థితిని అనుసరించి దక్షిణ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. భోగి రోజు అంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ భోగి రోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటయ్యా అంటే సూర్య ఆరాధన చేయాలి. సూర్య ఆరాధన ఎందుకు చేయాలి? దక్షిణాయనంలో చిట్ట చివరి రోజు భోగి, అంటే సంక్రాంతి రోజు నుంచి మకర సంక్రమణం, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు, అంటే చిట్ట చివరి రోజు అన్నమాట. ఈ చిట్ట చివరి రోజున కావున మనం సూర్యుడు మకర రాశిలో అనగానే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తర ఆయనం అంటే ఉత్తర దిశగా సూర్యుడి నడక స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఉత్తరాయణం అంటే ఏంటంటే దేవతలు అనుగ్రహించే కాలము. దక్షిణాయనం అంటే పితృదేవతలు ఆరాధించే కాలము. ఈ పితృదేవతలు ఆరాధించే చివరి రోజు కావటం వల్ల ఈరోజు చాలా చలి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున పొద్దున్నే లేవాలి, మనం చలిమంటలు వేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అసలు చలిమంటలు చాలామంది వేసుకుంటూ ఉంటారు. ఈ చలిమంటలు, భోగిమంటలు శాస్త్ర ప్రకారం అయితే ఎవరైతే చలిమంటలు, భోగిమంటలు ప్రారంభిస్తారో వాళ్ళు శుచిగా స్నానం చేసి కర్పూరంతో వెలిగించాలి. పక్కింటి వాళ్ళు వస్తువులు తీసుకొచ్చి భోగిమంటల్లో వేయరాదు, ఎందుకంటే అది చాలా పాపం. ముఖ్యంగా ఈరోజు చాలామంది భోగిమంటలు అని చెప్పి పనికిరాని చెత్త సామాన్లన్నీ వేస్తున్నారు. అలా వేయకూడదు. కేవలం చెక్క వస్తువులు కానీ, ఎండిపోయిన చెట్టు కొమ్మలు కానీ, ఆవు పిడకలు కానీ వేయాలి. ముఖ్యంగా ఈ భోగి మంటలు వేసుకున్న తర్వాత సూర్య ఆరాధన ఖచ్చితంగా చేయాలి. సూర్య ఆరాధన ఏ విధంగా చేయాలి? సూర్యుడికి ప్రీతిపాత్రుడు. దేనికి ప్రీతిపాత్రుడు? అర్ఘ్యానికి. ఎప్పుడైతే ఎవరైతే అర్ఘ్యమిస్తారో చాలా ప్రీతి చెందుతాడు. సూర్యుడికి ఎవరైతే 3 సార్లు అర్ఘ్యమిస్తారో వాళ్ళందరికీ మంచిగా అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా రవిగ్రహ శ్లోకం ఉంది, మనం ఆ రవిగ్రహ శ్లోకాన్ని కూడా మనం చదువుకోవటం వల్ల చాలా మంచి జరగటానికి అవకాశం ఉంది. జపాకుసుమ సంకాసం కాశ్యపేయ మహాదిత్యం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆ శ్లోకాన్ని 60 సార్లు చదువుకొని
మీరు కుదిరితే కనుక 11 సార్లు అర్ఘ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఎర్రటి పూలతోటి నీళ్లతో కలిపి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇస్తే గనక ఆరోగ్యము భాగ్యము సూర్యుడు వెంటనే ప్రసాదిస్తాడు. దీంట్లో ఈసు మంతైన అనుమానం లేదు. ముఖ్యంగా ఈరోజు సూర్యుడికి ఏ నైవేద్యం పెట్టాలంటే పాయసం కానీ పరమాన్నం కానీ మెత్తగా చేయాలి, పలుకు పలుకులుగా చేయకూడదు. మెత్తగా చేయాలి, బెల్లంతో చేయాలి, ఆవు పాలతో చేయాలి. చేసి మనం ఖచ్చితంగా గనక మనం పెడితే చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు గొప్పతనం ఏంటంటే 30 రోజులు పాశురాలు చదివి ద్వాపర యుగంలో గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందటానికి చేసిన వ్రతమే శ్రీవ్రతం. ఈ చిట్ట చివరి రోజు వాళ్ళు శ్రీకృష్ణుని పతిగా పొందారు. అది చూసి గోదాదేవి తిరుప్పై శ్రీవల్లిపుత్తూరులో ఉన్న మహాతల్లి, ఆ గోదాదేవి తపస్సు ఫలించిన రోజు ఈరోజు. అటువంటి రోజున మనం సూర్యుని గనక ఆరాధన చేస్తే చాలా చక్కటి మంచి మంచి ఫలితాలు మనం పొందుతాం. ముఖ్యంగా ఈరోజు ఏం చదువుకోవాలి అంటే ఆదిత్య హృదయం, ఆదిత్య అష్టోత్తరం చదువుకోవటం వల్ల చాలా వరకు సమస్యలు మనకి తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ భోగి మంటలు వేసుకున్న తర్వాత సూర్య ఆరాధన గనక సూర్యుడి ఎదురుగా కూర్చొని గనక చేయగలిగితే ఆ పాయసాన్ని, వండిన పాయసాన్ని సూర్యుడికి నైవేద్యం పెట్టేసేసి సూర్య నమస్కారం చేసుకొని, తండ్రి సూర్యదేవా నన్ను అనుగ్రహించు, నా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, శమంతకమణిని ప్రసాదించింది ఎవరండి, సూర్యుడే కాబట్టి సూర్యుడు ఒక్క ఆరోగ్యాన్నే కాదు ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈరోజు సూర్యుడితో పాటు మనం దత్తాత్రేయుడి పూజ కూడా చేసుకోవడం చాలామంది, అంటే గురు పూజ చేసిన ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి దత్తాత్రేయ మహాత్మానం వరదం భక్తవత్సలం అనే స్తోత్రాన్ని, దత్తస్తవాన్ని మనం 9 సార్లు కనుక స్మరించుకోగలిగితే, పారాయణం చేసుకోగలిగితే మనకి చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటితో పాటు భోగము అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే సంస్కృతంలో పాము, పాము పడగ. పాము అంటే ఎవరు? ఆదిశేషుడు, వాసుకి. మరి ఈరోజు మనం, మీకు ముందే చెప్పాను, విష్ణుమూర్తిని పూజించాలి, గోదాదేవి కళ్యాణంలో పాల్గొనాలి. కాబట్టి బలరామకృష్ణుని గనక ఈరోజు పూజించగలిగితే, ఆ ఫోటో ఉంటే మంచిది, వాళ్ళిద్దరిని గనక మనం పూజించగలిగితే మంచిది. మామూలుగా సాధారణంగా బలరామకృష్ణులు ఉన్న ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మనకు ఒక్క ఇస్కాన్లో లభిస్తాయి. కుదిరితే సాయంత్రం పూట ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళండి. సుభద్ర, బలరామకృష్ణ సమేత విగ్రహాలు మనకు అన్ని నగరాల్లో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళి చక్కగా బలరామకృష్ణుని సందర్శించండి, ఎంతో శుభం జరుగుతుంది మీకు. ఎందుకంటే భోగము అంటే పాము కాబట్టి భోగమునిచ్చే గోదాదేవిని ఈరోజు, ఆ తల్లిని ఈరోజు మనసారా స్మరించుకొని దర్శించటం వల్ల, కృష్ణ పరమాత్మని దర్శించటం వల్ల మనకి చాలా శ్రేయము, మంచిది, మనకు అన్ని విధాలుగా శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా భోగి రోజు మనం సూర్యాష్టకం ఉంది చూసారా, సూర్యాష్టకాన్ని గనక 8 మార్లు గనక మనం చదువుకోగలిగితే అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా భోగి మంటల్లో చాలా వేస్తూ ఉంటాం మనం. ధనుర్మాసం మొత్తం చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఆ ముగ్గులు వేసేసి గొబ్బెమ్మలు పెడతాం. ఆ గొబ్బెమ్మల్ని పిటకలుగా చేసుకొని భోగి రోజు వాటినన్నింటినీ దండగా గుచ్చేసి ఆ దండని తీసుకువెళ్ళి ఈ భోగి మంటల్లో వేస్తే చాలా మంచిది. ఆ వచ్చిన ఆ భస్మాన్ని గనక పచ్చకర్పూరంతో కలుపుకొని మనం వీభూదిగా కూడా ధరించవచ్చు. అంత కుదరిన వాడు కనీసం ఆ భోగి మంటలు ఆవు పిడకలు గనక వేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ భోగి పళ్ళు పోస్తుంటారు, మనకి 2 గుర్తొస్తాయి. భోగి అనగానే 1 భోగి మంటలు, 2 భోగి పళ్ళు పోసుకోవటం. భోగి పళ్ళు అంటే రేగు పళ్ళు. రేగు పళ్ళకి ఒక పేరుంది అంటే అర్కఫలము అంటారు. అర్కఫలం అంటే సూర్యుని ఫలము, అంటే సూర్యుని లాగా ఉంటుంది, సూర్యుని ప్రతిబింబంలా ఉంటుంది, సూర్యుని రంగులో ఉంటుంది, చాలా మంచి ఫలం. ఈ రేగు ఫలం ఎంత మంచిదే అంటే తింటే గనక అజీర్ణ వ్యాధులు తగ్గిస్తుంది. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ సామాజిక పరంగా, రేగు పళ్ళతోటి మనం ఒడియాలు కూడా పెట్టుకుంటారు చాలామంది. రేగు పళ్ళతోటి రేగు పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు, మంచి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తినకపోవచ్చు బహుశా, అది ప్రయత్నం చేయండి. రేగు పళ్ళ పచ్చడి కానీ రేగు ఒడియాలు కానీ తింటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రేగు పళ్ళని చిన్నపిల్లల తల మీద పోస్తారు. అసలు ఈ రేగు పళ్ళని చిన్నపిల్లల మీద తలల మీద పోయటం అనేది అసలు ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, మనం బదరీ క్షేత్రం తెలుసు, బదరీ ఫలము అంటే రేగు ఫలము. బదరీ వనం ఎక్కడుందంటే బదరీ క్షేత్రంలో ఉంది. బదరీ వనంలో మొత్తం రేగు చెట్ల వనమే ఉంది. అక్కడ నరనారాయణులు తపస్సు చేశాడు, నారాయణ స్వరూపమే నరనారాయణులు. తపస్సు చేయగా ఎలా ఏం తపస్సు చేశారు, శివుణ్ణి ఇసుకతో లింగం స్థాపించి తపస్సు చేశారు.
ఆ తపస్సు చేయటం వల్ల శివుడు కటాక్షించి వాళ్ళకి వరం ఇచ్చిన రోజు భోగి రోజు. అందుకని దేవతలందరూ మెచ్చి, నరనారాయణుడి నారాయణుని మెచ్చి వాళ్ళందరూ వచ్చి ఆ రేగు చెట్లలో ఉన్న ఆ రేగు ఫలాలు తీసుకొచ్చి విష్ణుమూర్తి మీద పోశారు. అప్పుడు వీళ్ళందరి యొక్క సంతోషాన్ని చూసి నారాయణుడు చిన్నపిల్లలా మారు, అంటే బాలకృష్ణుడిలా మారు. అందుకని చిన్నపిల్లలకి రేగు పళ్ళు పోయటం అనేది అలవాటు వచ్చింది. ముఖ్యంగా రేగు పళ్ళు భోగి పళ్ళు పోయటం మంచిదే. ముఖ్యంగా పొద్దున పూట లేవాలి. పొద్దున పూట లేచి ఆ భోగి మంటలు వేసుకున్న తర్వాత ఒంటి నిండా చక్కగా నువ్వుల నూనె పెట్టుకోవాలి, తలకు నువ్వుల నూనె పెట్టుకోవాలి. నువ్వులు కాచిన నీళ్లతోటి తల స్నానం చేస్తే ఇంకా మంచిది. చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే సాయంత్రం పూట బొమ్మల కొలువు చేస్తారు. బొమ్మల కొలువులు అంతరార్థం ఏంటంటే సృష్టిలో అన్ని ఉన్న వస్తువులన్నీ ఒక చోట చేర్చటం, అంటే బ్రహ్మ కొలువు అంటారు. అంటే అన్ని వస్తువుల్ని నేను సమానంగా చూస్తున్నాను అనే ఒక భావార్థంతో మనం బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటయ్యా అంటే, తూర్పు ముఖంగా ఆ పిల్లాన్ని కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనం భోగిపళ్ళు పోయదలుచుకున్నామో అతని కుర్చీలో తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. ముఖ్యంగా 12 సంవత్సరాలలోపు పిల్లలకి మాత్రమే ఈ భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. మొట్టమొదటి సంవత్సరం పొయ్యాలి అనుకోండి, బేసి సంఖ్య సంవత్సరం ఉండాలి మనకి, ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా తల్లిగారు వచ్చి ఎర్రటి కుంకుమతోటి మనకి బొట్టు పెట్టాలి తల్లిగారు వచ్చి. అంతేకాకుండా ఇనప కొలను పాత్రలో రేగిపళ్ళు, బంతిపూలు రెక్కలు మరియు ఒడ్లు, చెరక ముక్కలు, రాగి చిల్లర నాణాలు కూడా వేస్తారండి. ఎందుకంటే సూర్యుడికి సంబంధించింది కాబట్టి రాగి చిల్లర నాణాలు వేసి 3 సార్లు తల తిప్పి చుట్టూ తిప్పి ఆ వాటిని తల మీద పోస్తారు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న పీడలు పోతాయి అని చెప్పి, దుష్ట పీడలు పోతే చిన్నపిల్లలకి ఆరోగ్య ఆయురు వృద్ధి కలుగుతుందని చెప్పి ఈ రేగిపళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భోగిపళ్ళు పోయటం కూడా దిష్టి తీయటంలో ఒక ప్రక్రియ లాంటిది. అందుకనే రేగిపళ్ళు కింద పడినవి ఎవరు తొక్కకూడదు, వాటిని జాగ్రత్తగా పెద్దవాళ్ళే తీయాలి. తీసి తొక్కని చోట కానీ లేకపోతే పేదవాళ్ళకి పంచాలి మనం ఈ పోసిన రేగిపళ్ళను. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఈ బదరీవనంలో నరనారాయణుడు తపస్సు చేయటం వల్ల ఆ రేగిపళ్ళు పోయటం వల్ల బదరీ క్షేత్రమైంది, బదరీ ఫలమైంది. నారాయణుడి ప్రీతికరమైన ఫలం ఏంటయ్యా అంటే రేగు ఫలం. కాబట్టి మనకి దీనికి ఒక చిన్న తార్కాణం చెప్తాను. మనం రామాయణంలో శబరి ఎంగిలి చేసి ఏ పళ్ళు పెట్టింది అంటే బదరీ ఫలం రేగుపళ్ళు పెట్టింది. అంతటి గొప్పది ఫలం. కాబట్టి రేగుపళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది భోగి రోజు. అందుకనే మనం తల మీద పోయమంటాం. ఒకప్పుడు భోగి రోజు మనందరం ఇంద్రుడిని పూజ చేసేవాళ్ళం. ముందర ఇంద్రుడు పూజ బాగా చేస్తున్నంత కాలం ద్వాపర యుగంలో వచ్చేటికి ఇంద్రుడికి గర్వం వచ్చేసేసింది. ఆ కృష్ణుడికి ఆ విషయం తెలిసి మనం ఇంద్రుడి పూజ ఎందుకు చేయాలి, మనకి మేఘాధిపతి అయిన ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి, మనకి పచ్చని బయలు చక్కని ఆవులకి ఇస్తుంది కాబట్టి మనం గోవర్ధనగిరి పూజ చేద్దామని గోవర్ధనగిరి పూజ ప్రారంభించారు ద్వాపర యుగంలో. పూజించగానే ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది. నా పూజ చేయకుండా వీళ్ళు చేస్తారా అని చెప్పేసి వెంటనే కుంభవృష్టి కురిపించాడు. రేపళ్ళంతా తడిసిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే గోవర్ధనగిరిని చిటికిని మేళతోటి కృష్ణ పరమాత్మ ఎత్తి గోపీజన బాలుకులందరినీ కాపాడు. 7 రకాల మేఘాలను పంపించాడు ఇంద్రుడు, వాటికి చెల్లించలేదు, అందరూ నిశ్చింతగా ఉన్నారు. తర్వాత కృష్ణుణ్ణి పరమాత్మ స్వరూపంగా భావించి, శ్రీమన్నారాయణుడిగా భావించి ఇంద్రుడు వచ్చి తన తప్పును క్షమించగలను కోరగా, ఈరోజు నుంచి నీ పూజ కూడా ఉంటుందని చెప్పి వరం ఇచ్చాడు. కాబట్టి భోగి రోజు గోవర్ధనగిరి కథ చదువుకోవటం, గోవర్ధనగిరిని స్మరించుకోవటం చాలా విషయం. మీకు కృష్ణ భక్తులు చూడండి, ఈరోజు బృందావనం వెళ్తే మనకి గోవర్ధనగిరి ప్రదక్షిణ ఖచ్చితంగా భోగి రోజు చేస్తారు. భోగి తెల్లవారుజాము నుంచి ఖచ్చితంగా గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ గోవర్ధనగిరిని కృష్ణుడు ఎత్తిన రోజు కాబట్టి ఆ రోజుల్లోనే ఈ సంఘటన జరిగింది కాబట్టి, ఈ సంక్రమణ సమయంలో కాబట్టి వాళ్ళందరూ గోవర్ధనగిరిని కృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించి గోవర్ధనగిరి పరిక్రమ చేస్తారు. ఎంత గొప్పదండి గోవర్ధనగిరి పరిక్రమ. కృష్ణ భక్తులు వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా చేస్తారు. అటువంటి గోవర్ధనగిరికి కూడా ప్రాముఖ్యత వచ్చిన రోజు. మనం ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఈ పిల్లలకి భోగి పళ్ళు పోయటంలో చాలా అంతరార్థం ఉందండి. ముఖ్యంగా ఈ భోగి పళ్ళ పోయటం వల్ల ముఖ్యంగా ఈ పిల్లలు ముందుగా తల్లిగారు 3 సార్లు తిప్పి పోయాలి. తర్వాత ముత్తైదువులందరి చేత కూడా పోయిస్తారు. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇస్తారండి.
వాళ్ళకి ఆర్థిక పరిస్థితి అనుసరించి జాకెట్ ముక్కో పండ్లో బలమో పెట్టిస్తారు. ఎందుకంటే అందరినీ సమానంగా చూడటం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో నలుగురు వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదించటమే ఒక భోగం అండి. భోగి రోజు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భోగి పళ్ళు ఎందుకు పోసుకున్నాయంటే మన పిల్లల్ని వచ్చి ఎవరినన్నా ఆశీర్వదించమంటే ఏంటండి అని అడుగుతారు. ఒక పుట్టినరోజు వస్తారు, ఒక జన్మదిన రోజు వస్తారు, మనం ఆ రోజు కేకులు కట్ చేసుకుంటూ మన అధిక సంప్రదాయం పక్కన పెట్టండి. విడిగా వచ్చి భోగి పళ్ళు పోసిన రోజు ముత్తైదువులందరూ వచ్చి పెద్దవాళ్ళందరూ వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదించడం ఎంత భోగం అండి, ఎంత భాగ్యం అండి, అర్థం చేసుకోండి. అటువంటి ప్రక్రియే భోగి పళ్ళు పోయటం. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గనక సూర్యుడి ఫలంలా ఉంటుంది, ముఖ్యంగా సూర్యుడి ప్రతిబింబంలా ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ భోగి పళ్ళు పోస్తున్నప్పుడు ఎవరైనా ముత్తైదులు గనక వాళ్ళకి ఆదిత్య హృదయం వస్తే, ఆదిత్య హృదయం చదువుతూ పోస్తే గనక ఇంకా చాలా మంచిది. వాళ్ళకి ఆయుర్ వృద్ధి కలుగుతుంది, రేగు పళ్ళు వల్ల అజీర్ణ వ్యాధి తొలగుతుంది. ముఖ్యంగా స్నానం చేసి గనక నువ్వుల నూనెతో నలుగు పెట్టి స్నానం చేసి కూర్చోబెడితే చాలా మంచిది. ముఖ్యంగా ఈ విషయంలో చెప్పాలి అంటే గనక భోగి రోజు ఎవరైతే శరీరాన్ని ఉన్న మలినాల్ని తొలగించుకొని సంసిద్ధులు అవుతారో, దేనికి సంసిద్ధులు కావటం? ఉత్తరాయణంలో ప్రవేశించడానికి. ఉత్తరాయణంలో ప్రవేశించడం అంటే దేవతలు అనుగ్రహించటానికి ఒంటికి ఉన్న మాలిన్యాన్ని మొత్తం వదిలించుకొని మనం ఖచ్చితంగా ఉత్తరాయణం అంటే దేవతలు అనుగ్రహించే కాలంలోకి మనకి ప్రవేశిస్తాము. అదే మకర సంక్రమణం. మనం ముఖ్యంగా పంచాంగం చూడండి, చాంద్రమానేనా అంటుంటాం. చాంద్రమ అంటే చంద్రుణ్ణి అనుసరించే తిథులు నక్షత్రాలు చూస్తుంటాం, కానీ మనం సూర్యమానాన్ని అనుసరించి ఒక్కొక్క పండగ చేస్తాం. ఆ ఒక్క పండగే మకర సంక్రమణం. ఎప్పుడైతే ప్రతి నెల ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తుంటాడు, సుమారు డిసెంబర్ 15 నుంచి మనం ఈ ధన సంక్రమణం ప్రారంభమవుతుంది. నెల రోజులు అందరూ ఈ పండగ జరుపుకుంటారు, నెల పట్టడం అంటారు. అంటే నెల పట్టడం అంటే ఏంటి, ధన సంక్రమణం ప్రారంభమైందని. తెల్లవారుజామున 5:30 లేచి అందరూ తిరుప్పావే చదవటం, విశ్వసహస్రనామం చదవటం, ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవటం, ఆ ప్రసాదాలు చేసుకోవటం, ఇవన్నీ చాలా చక్కగా చేస్తుంటారు. ముఖ్యంగా ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేయటంలో ఏంటంటే ఒక మంచి ప్రక్రియ ఉందండి. ఆ ముగ్గులు వేయటం వల్ల మనకి మంచి మంచి యంత్రాలు మనం అదురుకు వేసేవాళ్ళం. ఆ యంత్ర స్థాపనకి ముగ్గు వేయటానికి కూడా ఎంతో సామీప్యత సారూప్యత ఉంది. ఈ ముగ్గులు వేయటం వల్ల మనకి దుష్టశక్తులు మన ఇంట్లో ప్రవేశించవు. ఒక్కొక్క ముగ్గుకి ఒక్కొక్క పేరు ఉంది, నాగవల్లి ముగ్గని, గొబ్బిళ్ళ ముగ్గుని, రథం ముగ్గుని, ఈ ముగ్గులన్నీ వేస్తుంటాం. ఈ ముగ్గులు వేయటం వల్ల మనకి ఇంట్లో శుభాలు జరగటం, ఒక మంచి జరగటం, ఆ గోమయంతో నీళ్లు చల్లుకోవటం వల్ల క్రిమి కీటకాదులు రావు మనకింటికి. ముఖ్యంగా ఇంద్రుడితో పాటు ఇష్ట దేవతలను కూడా మనం పూజించుకోవటం వల్ల మనకు అన్ని మంచి భోగభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఈ శ్రీవ్రతం తిరుప్పావైని మనం చేసిన వాళ్ళందరికీ అనుగ్రహించే రోజు, ఇష్టమైన రోజు మనకి భోగి పండగ. ఈ భోగికి ఏంటి అంటే దేవతల సందర్శనార్థం, దేవతల అనుగ్రహం కోసం. ఒక రకంగా చెప్పాలంటే సంసిద్ధతతో ఉండటం. మనం భోగము అంటే పడగ, పాము అంటే ఈ భోగం అనేది ఎవరినై అంటే ఆదిశేషుడు వాసుకి అంటారు. కాబట్టి బలరామకృష్ణుని సందర్శనం కూడా చాలా మంచిది. ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం రావటం అనేది ఒక పర్వదినం అండి మకర సంక్రాంతి. తరువాత కర్కాటకంలోకి వెళ్తాడు 6 నెలల తర్వాత, అది కర్కాటక సంక్రమణం అంటారు. ఆ కర్కాటక సంక్రమణం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అంటే పితృదేవతలను ఆరాధించే కాలం. ఎవరైనా కావాలి అంటే మంచి కాలం ఏంటంటే ఉత్తరాయణం అంట. అంటే మకర సంక్రమణం నుంచి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి 6 నెలల తర్వాత కర్కాటక రాశిలో నుంచి ప్రవేశించేదాకా మనకి ఈ 6 నెలల సమయాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణంలో అనేక పర్వదినాలు ఉన్నాయి, అనేక పుణ్యతిథులు ఉన్నాయి. ఈ దక్షిణాయనంలో చిట్ట చివరి రోజే భోగి అంటే, భోగము అంటే భోగి అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పి భోగము ఇచ్చేది. ఎవరయ్యా భోగం ఇచ్చేది అంటే ఆ గోదాదేవి. ఆ గోదాదేవి చక్కగా ఎంతో ఇష్టపడి కష్టపడి గోపికలకి శ్రీకృష్ణ పరమాత్మ వర్తయ్యాడు ఈ శ్రీవ్రతం చేయటం వల్ల, నేను ఎందుకు చేయకూడదని ఆ మహాతల్లి చేసి శ్రీరంగనాథుడు ఐక్యమైన రోజు. అందుకని శ్రీరంగనాథుడు గోదాదేవికి ఎటువంటి భాగ్యాన్ని భోగాన్ని ప్రసాదించాడో అటువంటి భోగభాగ్యాలు మనకు ప్రసాదించాలని శ్రీరంగనాథుడిని వేడుకోవాలి. ఆ శ్రీరంగనాథుడిని స్మరించాలి. ఆ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళాలి. ఆ గోదాదేవి కళ్యాణం చూడాలి. కళ్ళారా చూసి మనం మనసారా స్మరించుకొని వాటిని ధ్యానించుకుంటే ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా భోగము అంటే ఏంటంటే భోగము అంటే ఇంకో అర్థం కూడా ఉంది.
భోగము ఇచ్చేవాడు. భోగం ఇచ్చేవాడు అంటే శ్రీ రంగనాథుడు, శ్రీమన్నారాయణుడు అంటే సూర్యనారాయణుడు. మనకు ఆరోగ్య ఐశ్వర్యాదులు ఇవ్వాలి అంటే సూర్యనారాయణ వల్ల అవుతుంది. సూర్యుడి ధ్యానం, సూర్యుడి యొక్క తలంపు, సూర్య నమస్కారాలు ఈరోజు చాలా విశేషంగా ఉంటాయి. ముఖ్యంగా మనం ఒక మాటలో చెప్పాలి అంటే గనక సూర్య ఆరాధన వల్ల మనకి ఆరోగ్యము ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. సూర్యాష్టకం మీ అందరికీ తెలిసిందే, 8 సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి భోగి రోజు. దానివల్ల అష్ట కష్టాలు తొలగుతాయి. అష్ట కష్టాలు తొలగించేది అష్టకం. కాబట్టి భోగి రోజు సూర్యాష్టకం 8 సార్లు చదవటానికి ప్రయత్నం చేయండి. ఓపిక లేని వాళ్ళు రవిగ్రహ శ్లోకం కనీసం 1-6 సార్లు కానీ 60 సార్లు కానీ చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల చాలా చక్కటి మనకి ఫలితం కలుగుతుంది. ఈ ధన సంక్రమణంలో మనం చేసిన ఈ పెట్టిన ఈ గొబ్బెమ్మలన్నీ ఆవు పిడకలుగా మార్చి వాటిని దండగా గుచ్చి భోగి మంటలు వేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా భోగి పండుగ గురించి మనం తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినవే, ఇవన్నీ ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఆ సూర్యనారాయణుడి శ్రీరంగనాథుడి అనుగ్రహం భోగభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.